హలో హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు గీతు ఫైవ్. అందరు బాగున్నారా? ఏంటి చేసుకుని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను టెంపుల్కి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా టెంపుల్ దర్శనం చేసుకోండి. మీకు ప్రీవియస్ వీడియోలో మీకు శివాలయం టెంపుల్, సాయిబాబా టెంపుల్ చూపించాను, నెదర్లాండ్లో శ్రీ విష్ణుమంది టెంపుల్ కూడా చూపించాను. ఈరోజు మనం వినాయకుని టెంపుల్కి నెదర్లాండ్ దర్శనం చేసుకుందాం. అండ్ ఫస్ట్ టైం అనమాట టెంపుల్ చాలా బాగుంటుందని విన్నాను. అండ్ ఇండియాలో ఎలా ఉంటుందో ఆర్కిటెక్చర్ అలానే ఉంటుందన్నమాట, సేమ్ అలాగనే. ఇందాక ముందు మీరు చూసిన టెంపుల్ చూస్తే ఇది ఇక్కడ స్టైల్ మాదిరిగా ఉండే, బట్ ఇప్పుడు చూసే టెంపుల్ ఇండియాలో ఎలా ఉంటుందో ఆర్కిటెక్చర్ అలా ఉందన్నమాట. టెంపుల్కి వెళ్ళాక దాని విషయాలు దాని గురించి తెలుసుకుందాం. ట్రైన్ కూడా 5 మినిట్స్లో ఉన్నట్టుంది, మనం వెళ్దాము. నాతో పాటు మీరు కూడా ఈరోజు దర్శనం చేసుకోండి. హలో గాయ్స్, సో ఇంతకుముందే మా వైఫ్ చెప్పారు కదా మేము అండేనహల్లరా టెంపుల్కి వెళ్తున్నామని. మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే బ్యాక్ సైడ్లో టెంపుల్ కనబడుతుంది, ఇదే దారి అండి టెంపుల్కి. సో హాంషర్ నుంచి ట్రైన్ ఎక్కాము డెనహల్లరకి డైరెక్ట్ ట్రైన్. అక్కడ నుంచి డెనహల్లర్ జావుల్లో దిగాము. అక్కడ నుంచి బస్ స్టాప్ ఓన్లీ టూ స్టాప్స్ అండి డెనహల్లర్ జావుల్ నుంచి. సో అంతే, ఒక 3 మినిట్స్లో రీచ్ అయిపోతాం. సో అక్కడ నుంచి 5 మినిట్స్ వాక్ టెంపుల్కి, జస్ట్ స్ట్రెయిట్ అండ్ లెఫ్ట్ వచ్చేస్తుంది మనకు టెంపుల్. సో ఇప్పుడు నేను టెంపుల్ చూపిస్తాను. సారీ, హాయ్ ఎవరివాన్, వెల్కమ్ టు గీతు ఫైవ్. చూశారు కదా మనం టెంపుల్కి రీచ్ అయ్యాము. మనకు చూస్తుంటే టెంపుల్ చూడండి, ఇండియాలో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నెదర్లాండ్స్లో డెనహల్లరా టెంపుల్ అలా ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ గురించి కొన్ని విషయాలు. టెంపుల్ వచ్చేసి 1991లో ప్రారంభించారు. దగ్గర దగ్గర 32 ఇయర్స్ అయింది ఈ టెంపుల్. శ్రీలంక తమిళియన్స్ ఈ టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు ఈ టెంపుల్ని స్థాపించారు అన్నమాట. అండ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకు ఇండియాలో ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అండి. టెంపుల్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ దర్శించుకోండి, మీకు అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి ప్రార్థించుకుందాం. దర్శనం చేసుకున్నామండి టెంపుల్కి వచ్చాం కదా. Thank you.
చూశారు కదండి నాతో పాటు మీరు కూడా వినాయక టెంపుల్ దర్శనం చేసుకున్నారనుకుంటున్నాను. అండ్ ఇదన్నమాట చాలా బాగా జరిగింది. అండ్ ఫస్ట్ టైం అండ్ ఇండియాలో ఎలా ఉందో నాకు ఇక్కడ గుడిలో అడుగు ప్రవేశం పెట్టాకనే నాకు ఇండియా ఫీలింగ్ వచ్చిందనమాట. అలా ఉందన్నమాట ఆర్కిటెక్చర్ చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ దర్శనం చేసుకుంటే. అండ్ మీరు కూడా నాతో పాటు అందరికీ అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ గుడిలో ప్రతి ఇయర్ ఉత్సవాలు జరుగుతాయండి. ఈ ఇయర్ ఉత్సవాలు ఉన్నాయి జూన్ 17 నుంచి 25 వరకు ఉత్సవాలు ఉన్నాయి. 25 రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది. 3000 పైగా మెంబర్స్ వస్తారు. తీరు రథము ఉంటుందన్నమాట. వీలైతే అందరు వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరు వస్తారంట 3000 పైగా మెంబర్స్. అండ్ ఈ గుడిలో ఈవెంట్ హాల్ కూడా ఉందంట అండి. మ్యారేజ్ జరుపుకోవడానికి 200 పైగా మెంబర్స్ కూర్చోవడానికి ఉంటుందన్నమాట. ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా మనము ఇక్కడ పక్కకు హాల్ ఉంది కాబట్టి మనము బుక్ కూడా చేసుకోవచ్చు. అంతా బాగుంటుంది. మేము లాస్ట్ ఇయర్ గృహప్రవేశం చేశామండి. డెనెల్డర్ టెంపుల్ పంతులే అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారనమాట. మీరు ఇప్పుడు రీసెంట్గా హౌసెస్ తీసుకుంటున్నారు, మీకు పంతులు కావాలనుకుంటే కూడా కన్సల్ట్ చేసుకోండి డెనెల్డర్ పంతులు గారిని. చాలా బాగా అనిపించింది మాకైతే, మేము సాటిస్ఫాక్షన్ అయ్యాము. చూశారు కదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ గీతు ఫై. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా అప్డేట్స్ అన్నీ వెంటనే వస్తాయండి. మొదటిసారిగా నా వీడియో చూస్తే చాలా వీడియోస్ చేశాను నెదర్లాండ్ కొత్తగా వచ్చే వాళ్ళకు కొన్ని విషయాలు నా ఛానల్లో ఉన్నాయి, యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. Thank you.